ఇక్కడ సినిమాలు పెట్టారు నేల మీద. శాస్త్రీయ స్ఫూర్తి అంటే ఏమిటి? అది ఎత్తు పడుతుంది అని అంశం కూడా ప్రశ్నతోనే, ఈ వక్తవ్య అంశం కూడా ప్రశ్నతోనే మొదలవుతుంది. మీకు పాంప్లెట్స్ ఇచ్చినట్టున్నారు, ఆ పాంప్లెట్లో దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ మీకు ఉంది, అందుకని దాన్ని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడేమో శాస్త్రీయ స్ఫూర్తి అని ఉంది బ్యానర్ మీద, మాల్యాద్రి గారేమో శాస్త్రీయ స్పృహ అన్నారు, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత శాస్త్రీయ తెంపరి తనమన్నారు. పదాలు చూసారా? మరొకళ్ళేమో శాస్త్రీయ దృక్పథం అంటారు, ఇంకొకటి శాస్త్రీయ దృష్టి అంటారు. ఏమిటి ఈ పదాలు? వీటి మధ్య ఎవరి తేడా ఉందా? కాబట్టి దానికి సంబంధించి కొంచెం క్లారిటీ అందిస్తాను. ఈ పదాలన్నిటికీ కూడా మూలం ఏంటంటే, నెహ్రూ మొట్టమొదటిసారిగా 1946లో డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసినప్పుడు అందులో వాడినటువంటి పదం సైంటిఫిక్ టెంపర్ అనేది. అంతకుముందు ఆ పదం ఎక్కడ డే డిక్షనరీలో లేదు, ఆయన వాడాడు. దాన్ని కాయిన్ చేసింది 1946 డిస్కవరీ ఆఫ్ ఇండియా. దాన్ని చూసి బేస్ చేసుకుని అసలు టెంపర్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో టెంపర్మెంట్ ఉంది, టెంపర్ లేదు. టెంపర్ అంటే ఏమిటి అనేటువంటిది ముందు కొన్నాళ్ళు అర్థం కాలేదు. సరే, ఆయన నిర్వచనం ఇచ్చాడు అనుకోండి సైంటిఫిక్ టెంపర్ అనేది దానికి సంబంధించి, కానీ ఆ టెంపర్ అంటే ఏమిటి అనేది ఆ తర్వాత అది డిక్షనరీలోకి చేరింది అనుకోండి. మనందరికీ తెలుసు టెంపర్ అంటే ఏదైనా లోహాలు ఉంటాయి, రాగి కానీ ఇనుము కానీ ఇక్కడ కానీ, వాటిల్లో టెంపర్మెంట్ ఉంటుంది. ఎటు పడితే సాగే గుణం, విరిగిపోకుండా ఎన్నాళ్ళున్నా సరే సాగే గుణం, ఎటు తిరిగితే తిరిగే గుణం, ఇది టెంపర్మెంట్. అది ఆ టెంపర్మెంట్ ఎంత శాతం ఉంటుందో ఆ లోహం అంత బాగా ఎక్కువగా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, దాన్ని టెంపర్మెంట్ అంటాం. సైంటిఫిక్ టెంపర్మెంట్ అన్నప్పుడు ప్రతి మన మనస్సుల్లో ఆ టెంపర్మెంట్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో అది శాస్త్రీయ పరంగా మన మనస్సుల్లో ఉన్నప్పుడు దాన్ని సైంటిఫిక్ టెంపర్మెంట్ అనొచ్చు, దాన్ని టెంపర్ కూడా అనొచ్చు. అలాంటి దాన్ని ఎట్లా తెలుగులోకి అనువాదం చేస్తాము? శాస్త్రీయ దృష్టి అందామా, దృక్పథం అందామా, లేకపోతే స్పృహ అందామా, స్ఫూర్తి అందామా? ఇది మనకి రకరకాలుగా అనిపించి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మనం వాడుతున్నాం. మేమైతే స్పృహనే వాడుతున్నాం. స్పృహ అనేది మనస్సుకు సంబంధించింది, కాన్షియస్నెస్కి సంబంధించింది. నేను శాస్త్రీయంగా ఉండాలి, నా ఆలోచనల్లో శాస్త్రీయత ఉండాలి అని మనం మనసులో ఫిక్స్ చేసుకుంటే అదే శాస్త్రీయ స్పృహ అవుతుంది. ఆ శాస్త్రీయ స్పృహ మనలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం శాస్త్రీయంగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం మన వ్యవహారం. స్ఫూర్తి అనేది అది ఒకరి నుంచి మరొకరికి అందేది, ఒకరి నుంచి మరొకరికి అందేది. ఇప్పుడు మనందరికీ స్ఫూర్తి మార్క్స్ అనుకుంటాం, లేనిన్న లేకపోతే మరొకరు అనుకుంటాం, మరొకరు అంబేద్కర్ అనుకుంటాం, ఆయన స్ఫూర్తి మనకి, అందుకే మనం ఇట్లా అనుకున్నాం అని అనుకుంటాం. సో స్ఫూర్తి అనేది ఒకరు మరొకరికి కలిగించేది లేదా ఒకరి నుంచి మరొకరికి అది. దృక్పథం అనేది చూసే చూపుకి సంబంధించేది, దృక్ అంటే చూపు, పదం అంటే మార్గం, చూపే మార్గానికి సంబంధించింది, దృష్టి కూడా. సో ఏదైనా సరే ఈ పదాల మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే అందరు వాడుతున్నారు, వాళ్ళకి వచ్చినట్టు వాడుతున్నారు, నడిచిపోతుంది. ఇది జస్ట్ మీకు క్లారిటీ, ఆ పదాల మధ్య క్లారిటీ కోసం చెప్పండి. మళ్ళీ నెహ్రూ దగ్గరికి వెళ్తాం. నెహ్రూ ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో, డిస్కవరీ ఆఫ్ ఇండియా మీ అందరికి పరిచయమైన గ్రంథమైన చాలా పెద్ద పుస్తకం, ఒక 700 పేజీలు అది ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో కూడా భారత దర్శనం అనే పేరు అనువాదమైంది. ఆ బుక్ చాలా వండర్ఫుల్ బుక్,
మొత్తం భారత చరిత్ర స్టార్టింగ్ వేదాలకు పూర్వకాలం నుంచి మొదలుపెట్టి స్వాతంత్రోద్యమం వరకు కూడా ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని దాంట్లో గ్రంథస్థం చేశాడు. అంత గొప్ప చరిత్ర రాజనీతి మీద చారిత్రక దృష్టి ఉన్నవాడు నెహ్రూ అని చెప్పడానికి అది ఒక్కటి సాక్ష్యం. జైల్లో కూర్చొని రాశాడు అందులో ఆ చారిత్రక దృష్టి ఉంది కాబట్టి ఆయనకి దానిలో భారతదేశంలో ఈ సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది అనూచారంగా పూర్వకాలం నుంచి మనకు వస్తూ ఉన్నది అని చెప్పుకొచ్చాడు. సామాన్యంగా యూరోపియన్ ఆలోచన విధానాలు వాటి సిద్ధాంతాలని తీసుకొని అవి చాలా గ్రేట్ అని చాలా గొప్ప అని చెప్పి చెప్పడం అనేటువంటిది కొంత పూర్వకాలం నుంచి అంటే మన బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మనకు వస్తున్నటువంటి ఒక అలవాటు. ఇది ఒక పలానా యూరోప్ అట్లా జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, మనం కూడా ఇట్లా చేయాలి ఇక్కడ అని అనుకోవటం అనేటువంటిది. కానీ నెహ్రూ విషయంలో అది సైంటిఫిక్ టెంపర్ విషయంలో నెహ్రూ అని చెప్పడం యూరోప్ నుంచి ఈ భావాన్ని ఈ కాన్సెప్ట్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ భావన మన చరిత్రలో ఉంది అని చాలా డీటెయిల్డ్గా తను దానిలో చెప్పుకొచ్చాడు. అది నిజమే, దానికి చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. ఎందుకు యూరోప్ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడంటే నెహ్రూ టైం నాటికే యూరోప్లో సైన్స్ బాగా డెవలప్ అయింది, ఎప్పుడు అంతకుముందు లేనటువంటి కొత్త కొత్త పదాలు అప్పుడే మనకి వినపడుతూ ఉన్నాయి. సైంటిఫిక్ మెథడ్, సైంటిఫిక్ అప్రోచ్, సైన్స్, ఈ పదాలు వీటికి పూర్వకాలం చరిత్ర లేదండి. 19వ శతాబ్దంలోనే ఈ పదాలు వచ్చినాయి, అంతకుముందు ఈ పదాలు లేవు. సైన్స్ అనే పదమే 19వ శతాబ్దంలో వచ్చింది, అంతకుముందు లేదు. కనుక ఇవన్నీ ఎక్కువ వాడటం మొదలుపెట్టారు. సైన్స్ గురించి తెలిసిన వాడిని సైంటిస్ట్ అన్నారు. ఆ సైంటిస్ట్ చేసే పనిని, ఆ ల్యాబ్లో చేసేటువంటి పనిని గుర్తించాక దానికి సైంటిఫిక్ మెథడ్ అని పేరు పెట్టారు. ఆ మెథడ్నే మనం ఇతర వ్యవహారాల్లోకి అప్లై చేసినప్పుడు దాన్ని సైంటిఫిక్ అప్రోచ్ అన్నారు. ఈ పదాలన్నిటి ఒక 100-150 సంవత్సరాల కిందట వచ్చినాయి. ఇవి యూరోప్ నుంచి మనం తీసుకున్నవి. అందువలన ఆ వాటిని ఉద్దేశించి వాటిని దృష్టిలో పెట్టుకొని నెహ్రూ చెప్పింది ఏంటంటే ఇవన్నీ యూరోప్ నుంచి దిగుమతి చేసుకున్నాయి కాబట్టి సైంటిఫిక్ టెంపర్ కూడా మీరు యూరోప్ అనుకుంటారేమో, కాదు అది మన ఇండియాలో పూర్వకాలం నుంచి అది ఎలా ఉంది అంటే కొన్ని ఉదాహరణలు కూర్చాయి. అదేంటంటే వేదాలు తీసుకున్న, వేదానంతర సాహిత్యం తీసుకున్నా సరే ప్రశ్నించడం అనేటువంటిది మనకు అందులో కనిపిస్తుంది. మొట్టమొదట వేదంగా చెప్పుకునేటువంటి ఋగ్వేదంలోనే ఈ ప్రపంచానికి మూలం ఏమిటి అనే క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ప్రశ్నించడం, దాని ద్వారానే తర్వాత సమాధానాలు చెప్పుకోవడం కూడా జరిగింది. అంత డీటెయిల్స్ నేను అంటే అసలు ప్రశ్నలతోనే మొదలైనటువంటి సాహిత్యం ఉపనిషత్ సాహిత్యం. ఇక్కడ వేద సాహిత్యం అంటే 4 ఉంటాయి, అందులో గుర్తుపెట్టుకోండి వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు. ఈ 4 వైదిక సాహిత్యం అంటాము, వేద సాహిత్యం అంటాము. వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు 4వ స్థానంలో ఉంది కాబట్టి వైదిక సాహిత్యంలో చివరి ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని వేదాంతం అని కూడా అంటారు. వేదాలు చివరి ఉన్నది. సరే ఈ ఉపనిషత్తుల్లో ప్రశ్నలే ఉంటాయి మనకి. ఉపనిషత్తు అనే పదానికి కూడా అర్థం ఏంటంటే గురువు శిష్యుడు ఒక దగ్గర కూర్చొని ఒక విషయాన్ని చర్చించుకోవడం, అది ఉపనిషత్ అండి. ఉపనిషత్ అంటే అదే అర్థం, సమీపంలో కూర్చొని మాట్లాడుతారు. అందులో గురువు
శిష్యుడు అడిగే ప్రశ్నకి గురువు సమాధానం చెప్తాం. గురువు చెప్పిన సమాధానాన్ని బట్టి శిష్యుడు మరో క్వశ్చన్తో అడగటం, దానికి బట్టి సమాధానం రాబట్టడం, ఇదే ఉంటాయి. అంతేకాదు ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు వేద సాహిత్యంలోనూ ప్రశ్నించడం అనేటువంటిది ఉంది, ప్రశ్నించడానికి స్వేచ్ఛ కూడా ఉంది అక్కడ. ఆ తర్వాత కొన్ని ఉపనిషత్తులు తీసుకుని చూసినట్లయితే స్త్రీలు కూడా ఆ ఉపనిషత్ చర్చల్లో పాల్గొని పురుషులతో సమానంగా తన మేధస్సుని నిరూపించుకోవడం కూడా మనకి ఉపనిషత్తుల్లో ఉంది. ఉదాహరణకి బృహదారణ్యక ఉపనిషత్తు తీసుకున్నట్లయితే అందులో యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి, కాత్యాయని, గార్గి లాంటి వాడు. యాజ్ఞవల్క్యుడు బాగా బ్రాహ్మణిస్ట్ ఐడియాలజీని కలిగినటువంటి ఒక పండితుడు. అతని ఇద్దరు భార్యలు మైత్రేయి, కాత్యాయని, వీళ్ళిద్దరూ కూడా అతనితో సమానంగా చర్చలు జరిపినటువంటి వాడి, అతనితో జరిపిన వాడి. ఇక జనకుని కొలువులో మా యాజ్ఞవల్క్యుడికి గార్గికి జరిగినటువంటి వాదాన్ని వివాదాలను చూసినట్లయితే గార్గి ఎంత మేధస్సు కలిగినటువంటి స్త్రీయో మనకు అర్థమవుతుంది. గార్గి అనే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యాజ్ఞవల్క్యుడు ఇంకొక మాటను వద్దా అంటే నీ తల తెగిపోతుందంట. ఎప్పుడైనా సరే ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు మనం వాడేటువంటి డైలాగ్ అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ప్రశ్నకి సమాధానం దొరకినప్పుడు అన్వేషించాలి, నాకు తెలియదు గారికి దీనికి నేను తెలుసుకుంటాను చెప్పాలి. నో, అతను అట్లా చెప్పలా. ఎందుకు, అతను ఒక పురుషుడు పైగా పండితుడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తన పురుష అహంకారాన్ని అక్కడ చూపించాడు. ఇంకొక ప్రశ్న అడిగామంటే నీ తల తెగిపోతుంది. ఇది మనకి ప్రధాన ఉపనిషత్తులో మనకి ఉన్నటువంటి ఒక చిన్న సంఘటన. అట్లాగే ఉపనిషత్తుల్లో భావస్వేచ్ఛ ఉంది. భావస్వేచ్ఛని చాలా ఫ్రీగా భావజాల ప్రకటనను ఉపయోగించుకున్నారు. ఒక్కొక్క ఉదాహరణ చూసినట్లయితే అదే ప్రధాన ఉపనిషత్తులో శ్వేతకేతు కథ ఉంది. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈవేళ ఈ ఎందుకు పొరబడుతోంది సైంటిఫిక్ టెంపర్మెంట్ అప్పుడు ఎందుకు ఉంది అని చెప్తారు. ఆ శ్వేతకేతు అనేవాడు ఆరుణి అనేటువంటి అతని కుమారుడు. ఆరుణికి ఉత్తాలకుడు అనేవాడు తండ్రి. ఉత్తాలకుడు, ఆరుణి, శ్వేతకేతు, ఈ ఆరుణికి శిష్యుడే యాజ్ఞవల్క్యుడు. సరే ఇది ఈ కనెక్షన్స్ ఎలా ఉంచినట్లయితే శ్వేతకేతు గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే శ్వేతకేతు తండ్రి ఆరుణి ఒకరోజు వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళింటికి ఒక అతిథి వస్తాడు. అతిథి వస్తే అతని కథ అతిథి సపర్యం చేసిన తర్వాత ఆ అతిథి తన గెస్ట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు తండ్రి తన భార్యని అతని దగ్గరికి పంపిస్తాడు. ఇది శ్వేతకేతు చూస్తుంటాడు. ఏంటి నాన్న అమ్మ నా గదిలో మోపుతున్నావు అంటాడు. అరే మన సంప్రదాయం అతిథికి మర్యాద చేయటం అనే దాంట్లో ఇది కూడా మన పూర్వీకులు దీన్ని ఒక సంప్రదాయంగా పెట్టారు కాబట్టి ఇది జరుగుతూ ఉంది అంటాడు. దాంతో కోపం వస్తుంది శ్వేతకేతు, ఎవడి సంప్రదాయాలు పెట్టిన వాడు. మనిషిని మనిషిగా చూడకుండా మనిషి హక్కుల్ని గౌరవించకుండా ఎవరి సంప్రదాయాలు పెట్టినవాడు. నో, నేను ఒప్పుకోను. ఇక నుంచి స్త్రీకైనా పురుషుడికైనా సమాన హక్కులు ఉంటాయి. పెళ్లి అనేటువంటిది జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరే మళ్ళీ వాళ్ళకి వేరే వాళ్ళతో సంబంధాలు పడడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిబంధనని, ఒక సిస్టమ్ని, ఒక సమాజం ఒక సిస్టమ్ని శ్వేతకేతు ప్రకటిస్తాడు. ఈ కథ మీకు మహాభారతం ఆది పర్వంలో ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక దురాచారాన్ని ఖండించడానికి ఆ రోజుల్లో ఆ స్వేచ్ఛ ఉంది. వాడు పండితులైనా సరే ఎవరైనా సరే ఆ దురాచారాన్ని ఖండిస్తూ కొత్తదాన్ని తీసుకురావడానికి కొత్త సంస్కరణ చేయడానికి అనేటువంటి వాళ్ళు స్వేచ్ఛను ఉపయోగించుకున్నారు. అటువంటి స్వేచ్ఛ ఇవాళ మనం కనపడుతున్నారు. అది మహాభారతంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది ఈ కథ.
వేద సాహిత్యంలోనే కాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి సాహిత్యాల్లో కూడా ఈ భావస్వేచ్ఛకు సంబంధించి లేకపోతే ప్రశ్నించడానికి సంబంధించి శాస్త్రీయ స్పృహని ప్రదర్శించినటువంటి వృత్తాంతాలకు సంబంధించి ఉదాహరణలు మనం చాలా చెప్పుకోవచ్చు. కనుక నెహ్రూ ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ స్పృహ అనేటువంటిది ఈవేళ భారతదేశానికి యూరప్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బుద్ధుడు ఇందాక సుమతి శతకం పద్యం చెప్పారు, చాలా వండర్ఫుల్ పద్యం అది. ఆ సుమతి దానికంటే ముందే బుద్ధుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే ఒక అద్భుతమైన ప్రదేశం చెప్పాడు, మీ అందరికీ తెలుసు. బీహార్లో చంపారణ్ జిల్లాలో కేసరియా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ కేసరియా ప్రాంతము బుద్ధుడు వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఒక బోధ చేస్తాడు. దాన్ని భావ సుత్తారి బోధ. కాలాములు అనేటువంటి జగ ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు ఆ కేసరియాలో. నేను చూశాను అక్కడ స్వయంగా వెళ్ళి చూశాను ఆ బోధించిన ప్రదేశం కూడా. ఆ కాలాములందరినీ కూర్చోబెట్టుకుని కాలామ సుత్త అనేటువంటిది బోధిస్తాడు. అందులో క్లియర్గా చెప్తాడు, నేను క్యాస్టేజ్గా మీకు చెప్తాను అది. చాలా కాలం నుంచి వింటున్నదని కాక, సంప్రదాయమని కాక, ఎప్పుడో ఎక్కడో విన్నదని కాక, గ్రంథాల్లో చెప్పబడిందని కాక, తర్కసహితమైనదని కాక, హేతుబద్ధమైనదని కాక, తర్కం వితర్కం ద్వారా కాక, మీ దృష్టిని కోరి ఉందని కాక, ఆకర్షణీయమైనదని కాక, గురువు మీద గౌరవంతో కాక, ఇవన్నీ కాకలే కాక, ఈ ధర్మాలు కుశలమైనవని, ఇవి నిందించదగినవి కావని, విఘ్నులు ప్రశంసించేవి ఆమోదించి ఆచరిస్తే ఇవి హితసుఖాలు కలిగిస్తాయని మీరు స్వయంగా తెలుసుకున్న వాటిని ఆమోదించి ఆచరించండి. దీన్నే ఇంత పెద్దది కాకుండా బ్రీఫ్ చేసి మన వాళ్ళు పొటేషన్గా ప్రకటిస్తున్నారు. ఎవరు చెప్పింది నువ్వు నమ్మద్దు, ఏ పుస్తకాల్లో ఉన్నదాన్ని నువ్వు నమ్మద్దు, తర్వాత అది ఫలానా వాడు అంత గొప్పవాడు చెప్పాడు కాబట్టి నమ్మాలి కాబట్టి నమ్మాలి అని నమ్మద్దు. నీ బుద్ధికి మంచిదని తోస్తే అది హితమని తోస్తేనే నువ్వు నమ్మని చెప్పి సింపుల్గా చెప్పారు. కానీ యాక్చువల్గా పాళీ భాషలో బుద్ధుడు చెప్పినట్టు కొటేషన్ ట్రాన్స్లేషన్. సో ఇది మనకేం తెలియజేస్తుంది, దీనికి శాస్త్రీయ స్పృహకు సంబంధం ఉందా లేదా చూడండి. శాస్త్రీయ స్పృహ ఇదే తెలియజేస్తుంది, ఎవరో చెప్పారని నమ్మటం కాదు, అది ఫలానా పుస్తకంలో ఉంది కాబట్టి అది ప్రమాణం అని చెప్పి మనం స్వీకరించకూడదు. అట్లాగే ఆ చెప్పిన వాడు చాలా గొప్పవాడని కూడా మనం నమ్మకూడదు. నేను చెప్పినా నువ్వు నమ్మద్దు అన్నాడు బుద్ధుడు. నీ సొంత బ్రెయిన్తో ఆలోచించు, నీకది హితము, అందరికీ సుఖాన్ని కలిగించేది, హితాన్ని కలిగించేది, నీకు కూడా మంచిది అని అనిపించినప్పుడే దాని గుణం. ఈ స్వేచ్ఛ, ఈ భావ స్వేచ్ఛ ఆనాడే గుర్తించి అది దాన్ని ముందు కలిగి ఉండాలని చెప్పాడు. ఇది ఇలాంటి గొప్ప పొటేషన్ మనకి అరిస్టాటిల్లో కానీ, సోక్రటీస్లో కానీ, లేకపోతే ప్లేటోలో కానీ ఎక్కడ కనిపించదు. యూరోప్లో ఉన్నటువంటి మేధావులు ఎక్కడికి పెట్టి కనిపించదు, ఒక్క బుద్ధుల్లోనే కనిపిస్తుంది. కనుక ఆ భావధార మనకి ఈ సైంటిఫిక్ టెంపరమెంట్ అనేటువంటిది శాస్త్రీయ స్పృహ అనేటువంటిది అప్పటి నుంచి మనకి వస్తూ అశోకుడి కాలంలో పరిపాలనలో చూస్తాం మనం, దాన్ని అక్బర్ పరిపాలనలో చూస్తాం. అక్బర్ పరిపాలనలో రై అక్కల్ అని కొత్త ప్రవేశపెడతాడు ఆయన, తపాత ఫ్రీజర్ అంటారు ఇంగ్లీష్ మీద, అంటే వివేచన మార్గం. అందులో ఆయన చెప్తాడు, నువ్వు హిందువువా, క్రిస్టియన్వా, ముస్లింవా, నాకు అనవసరం, నువ్వేం చెప్తున్నావు అది కావాలి అని చెప్తాడు ఆయన. ఈ అక్బర్ స్వయంగా ప్రవేశపెట్టినటువంటిది. కనుక ఈ భావధార మనకి పూర్వకాలం నుంచి ఉంది. మనకి ఒక్క భాషా సాహిత్యంలోనే కాదు, ఒక భాషలో కాదు ఇది, అన్ని భాషల్లో. తమిళంలో పోతే తిరుక్కురుడి దగ్గర కనిపిస్తుంది, అటు హిందీ పెట్టడం పోతే కబీర్లో కనిపిస్తుంది,
ఆ కబీర్ కన్నా ముందున్నటువంటి సూఫీ మా గురువులు కవిత్వాల్లో కనిపిస్తారు. మరి ఇటువంటి ఒక ప్రాచీన భావధార బుద్ధుడి కాలంలో బుద్ధుడు ఎవరి చేత ప్రభావితమయ్యాడో ఆ చార్వాక భావాల్లో కనిపిస్తుంది. ఈ భావధారలు చాలా స్పష్టంగా శాస్త్రీయ స్పృహతో వ్యవహరించారు. ఆనాడు యజ్ఞయాగాదుల్లో జరుగుతున్న హింసని మొట్టమొదటి ప్రశ్నించింది చార్వాకులే. దాన్ని బుద్ధుడు టేకప్ చేశాడు, దాన్ని స్వీకరించి దాన్ని మళ్ళీ ప్రత్యామ్నాయం చెప్పాడు. చార్వాకులు ఆ ప్రత్యామ్నాయం చెప్పలేకపోయారు. కానీ క్వశ్చన్ చేసింది మాత్రం వాడే. ఇలా చూసినప్పుడు జైనులు, చార్వాకులు, బుద్ధుడు వీళ్ళందరూ ఈ శాస్త్రీయ స్పృహకి ప్రచారం చేసినటువంటి వాడే. సో ఈ భావధార అనేటువంటిది మనకి కాలానుగుణంగా యుగాలు యుగాలుగా వస్తూ ఉంది. ప్రతిదాన్ని ప్రశ్నించటం, శాస్త్రీయంగా ఆలోచించటం, ఆలోచించిన దాన్ని ప్రతి ప్రపంచానికి తెలియజేయటం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సైంటిఫిక్ టెంపర్ మనకి కావాలి. ఈ దేశానికి అదే ప్రధాన రక్షా కవచం అని చెప్పబడుతుంది. ఈ దేశానికి అదే రక్షా కవచం. ఎందుకు ఈ సైంటిఫిక్ టెంపర్ గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? ఆ 1946లో స్వాతంత్రం రావడానికి 1 సంవత్సరం ఉందే ఎందుకు ఇది ప్రస్తావించవలసి వచ్చింది? ఎందుకంటే అప్పటికే మన దేశంలో హిందూ అతివాద సంస్థ విజృంభించింది. హిందూ అతివాద సంస్థ, ఈ హిందూ అతివాద సంస్థలు 1901 నుంచి మొదలుపెట్టి వాటి చరిత్ర మనకు కనిపిస్తుంది. అంతకుముందు పడపాదడప ఉన్నప్పటికీ కూడా ఈ పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సింది కాదు. బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠం నవలలో అవి ప్రత్యక్షమే, డైరెక్ట్గా ఉందనే. ఆ తర్వాత వచ్చిన సాహిత్యంలో హిందూ అతివాద సంస్థలు వాళ్ళ యొక్క ఆ భావజాలాన్ని బాహాటంగా ప్రకటించుకొని ఒక సంఘాలుగా పార్టీలుగా రావడం మొదలైంది. వాటన్నిటి ఫలితమే ఆర్ఎస్ఎస్ అనేటువంటిది 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఇక్కడ కోయిన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, 1925లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది, 1925లోనే పెరియార్ కాంగ్రెస్ పార్టీని వదిలి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. చూడండి, మూడు భిన్నమైనటువంటి ఇన్సిడెంట్స్. ఒకటి హిందూ అతివాద భావజాలానికి ప్రతినిధి, మరొకటి సామ్యవాద భావజాలానికి ప్రతినిధి, మరొకటి హేతువాద భావజాలానికి ప్రతినిధి. ఈ మూడు ఉద్యమాలు ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఆనాటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. సావర్కర్ కానీ, హెడ్గేవార్ కానీ ఇలాంటి హిందూ అతివాద భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు రంగంలోకి ప్రవేశించి భారత స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా వాళ్ళ భావజాలాన్ని చర్చకు పెట్టడం మొదలుపెట్టారు. కార్యాచరణలో వాటిని తీసుకురావడానికి మొదలుపెట్టారు. దాన్ని ఎదుర్కోవడానికి పెరియార్ లాంటి వాళ్ళు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ని స్టార్ట్ చేశారు. సో ఇది 1946 దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది. ఎంత ఎక్కువైందంటే స్వాతంత్ర ఉద్యమం నెహ్రూ కానీ గాంధీ కానీ వీళ్ళు ఎవరైతే దాంట్లో ప్రముఖంగా కనిపిస్తున్నారో వీళ్ళెవరూ కూడా భారతదేశాన్ని విముక్తి చేయలేరు, వాళ్ళకన్నా బ్రిటిష్ వాళ్ళు ఉండటమే మేలు అనేదాకా పెట్టి కనుక ఈ రకమైనటువంటి ప్రచారంతో జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో నెహ్రూ సైంటిఫిక్ టెంపర్ని ముందుకు తీసుకొచ్చారు. ఎందుకు అంటే భారతదేశంలో వైవిధ్యం ఉంది, ఇది ఒక ఏకంగా అంటే ఒకే మొత్తంలాగా కనిపించేటువంటి వైవిధ్యం లేకుండా శిలా సదృశ్యంగా ఒకటేలాగా అనిపించేటువంటి సమాజం కాదు భారతదేశం. వైవిధ్యం ఉంది, రకరకాల ఉన్నాయి. భాషలు వేరు, మతాలు వేరు, కులాలు వేరు, సమాజాలు సంస్కృతులు వేరు,
సంఖ్యాతో నిండి ఉన్నటువంటి ఒక ఉపఖండం. ఇటువంటి ఉపఖండాన్ని కలిపి ఉంచాలంటే ఏ హిందూ మతానికి ప్రాధాన్యం ఇవ్వటమో, లేకపోతే క్రిస్టియన్కి ఇవ్వటమో, ముస్లింకి ఇవ్వటమో మొదలైనవి, దానివల్ల మిగిలినవి ఆటోమేటిక్గా రివర్ట్ అవుతాయి. అందువలన ఇలాంటి వైవిధ్య భరితమైనటువంటి సమాజాన్ని కలిపి ఉంచాలంటే మనం ఖచ్చితంగా ఈ వైవిధ్య భరితమైన సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అందరి పట్ల సహనం కలిగి ఉండటం, అందరితో అకామిడేట్ కావడానికి తనను తాను మార్చుకోగలిగి ఉండటం, లౌకికవాదాన్ని అవలంబించగలగటం, ఇవన్నీ జరగాలి. ఇవి జరగకపోతే దేశం ఒక్క చక్కలైపోతుంది. హిందూ అతివాదులు చెబుతున్నట్టుగా మా హిందూత్వం మెజారిటీగా ఉంది కాబట్టి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగానే మార్చాలి, హిందూ దేశంగానే ఉంచాలి అని ప్రయత్నం చేయడం వల్ల భారతదేశం కంపల్సరిగా ఈ మిగతా మతాల యొక్క ఆవేశాలకి గురయ్యి ఇది ఖచ్చితంగా మొక్కలవుతుంది. ఆల్రెడీ ఒక మొక్కలు మనం చూసాం కళ్ళ ముందు, కాబట్టి ఇక నుంచి అలా కాకూడదు. అప్పటికే నెహ్రూ ఇది రాసే టైంకే పాకిస్తాన్ గొడవలు ముందుకొచ్చినాయి. మేము సపరేట్ అవుతాం, మేము ముస్లింల వందరం సపరేట్ అవుతాం, మేము పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుంటామని జిన్నా ప్రకటించాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయినా ఈ సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది అవసరం అన్నాడు. అలాగే భారతదేశంలో సెక్యులర్ విధానం అనేటువంటిది అవసరమని 1930లోనే ఆయన ప్రకటించాడు కరాచీ కాన్ఫరెన్స్. ఇవన్నీ కూడా భారతదేశ వారసత్వాన్ని అంటే ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకునే ఆయన చేశాడు. కాబట్టి శాస్త్రీయ స్పృహ అనేటువంటి దానికి మనం యూరప్లోకి చూడక్కర్లేదు, అమెరికాలోకి చూడక్కర్లేదు, ఇండియాలోనే మనకు కోరికి ఆధారాలు ఉన్నాయి. మన వేమల్ని తీసుకోండి, మన తెలుగులో ఆ వేమల కంటే ముందున్నటువంటి శరభాంకుని తీసుకోండి. వరంగల్లో శరభాంక కవి శరభాంక శతకం రాశాడు. అందులో ఈ మంత్రతంత్రాలని జ్యోతిష్యాలు వీటన్నింటిని ఎండగొడుతూ ఆయన ఆ శతకంలో పేర్కొన్నాడు. శంకరాచార్యులు కూడా ఒకనొక దశలో జ్యోతిష్యాన్ని ఖండిస్తూ శ్లోకాలు చెప్పాడు. అట్లా ఉన్నాయి ఈ సెక్యులర్ భావజాలం, శాస్త్రీయ స్పృహకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి మనకి. సో ఇది దృష్టిలో పెట్టుకొని నెహ్రూ చెప్పడం జరిగింది. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత 1948 జనవరి ఆగస్టులో స్వతంత్రం వస్తే జనవరిలో ఆ తర్వాత వచ్చినటువంటి జనవరిలో ప్రధానమంత్రి అయిన తర్వాత ASWI స్టార్ట్ చేస్తారు, అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ వర్కర్స్ ఆఫ్ ఇండియా దాని పేరు ASWI. సైంటిఫిక్ వర్కర్స్ ఆ పదం గుర్తుపెట్టుకోండి, అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ వర్కర్స్ ఆఫ్ ఇండియా. ఈ పదం అంతకుముందు సైంటిఫిక్ ఫీల్డ్లో ఎవరు వాళ్ళ సైంటిఫిక్ వర్కర్స్ ఏంటి అని, ఎవరైతే సైంటిఫిక్ టెంపర్ని ప్రచారం చేస్తుంటారో వాళ్ళంతా సైంటిఫిక్ వర్కర్స్ అన్నాడు. అది దాంతో ఒక అసోసియేషన్ స్థాపించాడు. ఆ స్థాపించడమే కాదు, దానికి ఆయన అధ్యక్షుడిగా ప్రపంచంలో ఒక ట్రేడ్ యూనియన్ సంస్థకి ఆ దేశపు అధ్యక్షుడిగా ప్రధాన హోదాలో ఉండి ఒక ట్రేడ్ యూనియన్ లాంటి సంఘానికి అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటిది ఎక్కడ లేదు. నెహ్రూలోనే కనిపిస్తుంది. అది ఒక ట్రేడ్ యూనియన్ సైంటిఫిక్ వర్కర్స్ అన్నాడు కనుక దానికి అధ్యక్షుడిగా ఉంటాడు కొంతకాలం. తర్వాత 1950లో వేరే వాళ్ళకి ఒక చెప్తాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రీయతని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా కార్మికులు అంటాడు ఆయన. అదొక మంచి ఇన్సిడెంట్. అంటే కార్మికులు ఎట్లాగైతే శారీరక శ్రమని ధారపోస్తూ ఉంటారో, వీళ్ళు మేధో శ్రమని ధారపోసి ప్రపంచాన్ని అంటే సమాజాన్ని మార్చడానికి, సమాజంలో శాస్త్రీయతని పెంచడానికి కృషి చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా కార్మికులే అని చెప్తాడు ఆయన. ఆ రకంగా ఆయన చేశాడు. అది అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో అతనికి ఈ సైంటిఫిక్ ఫీల్డ్లో సతీష్ ధావన్, పిఎల్ భార్గవ, టిఎన్ హక్సర్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు అతన్ని పట్టుకున్నారు. సుమారు 50-60 మంది శాస్త్రవేత్తలు ఆయన ఎట్లా చెప్తారు తగ్గినేమా,
వాళ్ళందరినీ పిలిచి మన భారతీయ సమాజాన్ని గుళ్ళతో కాదు, గుడులతో కాదు, మన భారతీయ సమాజాన్ని శాస్త్రీయ సంస్థలతో నింపాలి అన్నాడు. శాస్త్రీయ సంస్థలతో నింపాలి మన భారతీయ సమాజాన్ని, దానికి మీరే రథసారథులు అన్నాడు. ఆ సతీష్ ధావన్ వల్లనే మనకి నెల్లూరులో అంతరిక్ష కేంద్రం, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఏర్పడింది. ఆయన అక్కడికి పంపించాడు. పిఎం భార్గవని సిసిఎంపి పంపించాడు స్థాపించడానికి. అట్లా పిఎన్ హక్సర్ని ఢిల్లీలో మరొక సంస్థకి పంపించాడు. అట్లా మొత్తం శాస్త్రవేత్తలందరినీ మేఘనాథ్ సహాని మరొక క్యాలెండర్ తయారు చేయనున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి బ్రాహ్మణ పంచాంగాల క్యాలెండర్లు అవసరం లేదు మనకి. మన వాతావరణానికి శీతోష్ణ స్థితికి తగ్గట్టుగా భారతీయ క్యాలెండర్ తయారు చేయమన్నాడు. చేశాడు. ఆ క్యాలెండర్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఆ క్యాలెండర్ ప్రకారం. సో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఆ శాస్త్రీయ స్పృహ కోసం ఎంత ఆరాటపడ్డాడని చెప్పడానికి ఇవన్నీ ఉన్నారు. అలా ఆ విధంగా చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత 1964 చనిపోయిన తర్వాత 1966 సతీష్ ధావన్ అధ్యక్షుడిగా హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. నెహ్రూ స్ఫూర్తిని మనం అందుకోవాలి, దాంతో మనం ప్రచారం చేయాలి, శాస్త్రీయ స్పృహను ప్రచారం చేయాలని చెప్పి ఆ రోజు ఆ శాస్త్రవేత్తలందరూ హైదరాబాద్ భార్గవ గారి ఆధ్వర్యంలో కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయ స్పృహ ప్రవర్తక సంఘం అని పెట్టుకున్న దానికి ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రచారం చేయాలనుకున్నారు. కానీ ఒక రెండు మూడు ఏళ్ల తర్వాత ఆ సంఘం కొలాప్స్ అయిపోయింది. కారణం ఏంటంటే జనం భయపడ్డారు. అప్పటికే రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఆ శాస్త్రీయ స్పృహ ప్రవర్తక సంఘంలో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే సభ్యుడు కాదలుచుకున్న వాడు ఏ అతీత శక్తులపైనా నమ్మకం ఉంచరాదు. అది మొట్టమొదటి కండిషన్. అంటే దేవుడు కూడా నమ్మకూడదు కదా. అమ్మో దేవుడిని నమ్మకపోతే జన్మ నమ్మరు, ఏమవుతాం అనుకోకుండా కాను అని భయపడ్డ వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా వెనక తగ్గడం మొదలుపెట్టారు. అందువల్ల 2-3 ఏళ్ల తర్వాత ఆ సంఘం కొలాప్స్ అయింది. అయితే నెహ్రూ భావజాలానికి అంకితమైనటువంటి శాస్త్రవేత్తలు మాత్రం వాడు పోలా వాళ్ళకి ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఎమర్జెన్సీ టైంలో 1976లో ఇందిరాగాంధీ దగ్గరికి పెట్టి అప్పుడు మనకి నూరుల్ హసన్, ప్రొఫెసర్ నూరుల్ హసన్ విద్యామంత్రి, ఆ విద్యామంత్రిని ముందు పెట్టుకొని ఇందిరాగాంధీ దగ్గరికి పెట్టి అమ్మా మన రాజ్యాంగంలో కనుక లౌకికవాదాన్ని, నెహ్రూ ఆశించినటువంటి శాస్త్రీయ స్పృహని మనం ఇన్కార్పొరేట్ చేయకపోతే ఈ దేశం ముక్క చక్కలయ్యే ప్రమాదం ఉంది, మతాలతో గొడవలతో ఇది ముక్క చక్కలయ్యే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేశారు. అందులో పిఎం భార్గవ చొరవ తీసుకున్నట్టు ఆ విషయం. దాని కారణంగానే భారత రాజ్యాంగానికి 42వ సవరణ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి అందులో 51AH ఆర్టికల్ని అప్పుడే పెట్టింది. అందులో ఆ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది పౌర విధులు అప్పటి వరకు మనకి రాజ్యాంగంలో లేవు, పౌరులు ఏం చేయరు, భారత పౌరుల యొక్క విధి ఏమిటి అనేటువంటిది మన భారత రాజ్యాంగం అప్పటి వరకు లేదు. ఎమర్జెన్సీ టైంలోనే 42వ రాజ్యాంగ సవరణగా ఇందిరాగాంధీ ఆర్టికల్ 51A అనే దానికి కొన్ని యాడ్ చేసింది. ABCDEFGHI అంత అవన్నీ యాడ్ చేసింది. అందులో హెచ్ ఏంటంటే మన ముఖ్యమైనటువంటిది శాస్త్రీయ స్పృహని, హ్యూమనిజాన్ని, పరిశీలన తత్వాన్ని, సంస్కరణని పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుడి విధి అనే ఒక ఆర్టికల్ క్లాస్ని తీసుకొచ్చి ఆర్టికల్ని పెట్టారు. ఇది నెహ్రూ భావజాలకు సంబంధించిన విషయం. శాస్త్రీయ స్పృహ, హ్యూమనిజం, ఇదిగో ఈ స్వేచ్ఛారచన కూడా మేము ఇదే ప్రచారం చేయడానికని మేము పెట్టాము, రాసుకున్నాం. ఈ 4 అంశాలు శాస్త్రీయ స్పృహ, హ్యూమనిజం, పరిశీలన తత్వం, సంస్కరణ భావజాలం, వీటిని ప్రచారం చేయడం అనేటువంటి ప్రతి భారతీయ పౌరుడికి దాంట్లో పెట్టడం. అదే మళ్ళీ ప్రియాంబుల్లో పెట్టేసరికి, రాజ్యాంగం పీఠికలోకి పెట్టేసరికి లౌకికవాదం శక్తిరథనే పదాన్ని కూడా అప్పుడే పెట్టడం జరిగింది.
అదే సవరణలో పెట్టడం జరిగింది. అంతకుముందు భారతదేశంలో సెక్యులర్ పాలన, రాజ్యాంగంలో సెక్యులర్ లేదు. కానీ రాజ్యాంగం మీద డిస్కషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఆమోదించే సమయంలో 1950 కంటే ముందు దాన్ని ఆమోదించే సమయంలో అంబేద్కర్ చాలా క్లిష్టా క్లియర్గా చెప్పాడు, భారత రాజ్యాంగం సెక్యులరే, అలా ఉంటేనే ఇది నిలబడుతుంది అని కూడా చెప్పాడు. చెప్పాడు కానీ ఆ పదం పెట్టలేదు. దాని అవసరాన్ని గుర్తించి 76లో ఆ పదాన్ని పెట్టడం జరిగింది. ఈవేళ భారత రాజ్యాంగం సెక్యులర్ పదాన్ని ఆ రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెగ ప్రచారం చేస్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు, మేము వచ్చింది అందుకే అధికారంలో చెప్తున్నారు. ఇక మొన్న వచ్చింది వినే ఉంటారు, 6 నెలల క్రితం అనంత కుమార్ హెగ్డే కర్ణాటకలో చాలా స్పష్టంగా చెప్పాడు, మేము త్వరలో రాజ్యాంగం నుంచి ఆ పదం తీసేయబోతున్నాం అన్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఆ పని చేస్తారు, ఆ ఉద్దేశంతో ఉన్నారు. అది ఇప్పుడే కాదు, 1980లో దీనిపై చర్చ జరిగింది. ఇది పార్లమెంట్లో, ఆ పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీగా ఉన్నటువంటి అప్పుడు జనసంఘ పేరుతో ఉంది, ఆ జనసంఘ ఈ అబ్జెక్షన్ లేవదీసింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పెట్టింది కాబట్టి ఆ పదాన్ని తొలగించాలి మనం రాజ్యాంగం నుంచి, ఈ ఆర్టికల్ 51A(h) కూడా తొలగించాలి అని కూడా ఒక ఇది పెడితే లోక్సభలో ఆమోదించి ఆమోదం వచ్చింది, కానీ రాజ్యసభలో అది ఆమోదం పొందాలి. అప్పటి నుంచి వాళ్ళకు కసి ఇది తొలగించాలి, ఎట్టయితే దీన్ని తొలగించాలి. అదే ప్రయత్నాన్ని బట్టి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ట్రై చేసినప్పుడు అప్పుడు వాళ్ళ బలం రాజ్యసభలో తక్కువగా ఉండటం వల్ల దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రాజ్యసభలోను లోక్సభలో కూడా మెజారిటీ ఉంది కాబట్టి మేము అందరిని తొలగిస్తామనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సెక్యులర్ అనేది కానీ ఈ ఆర్టికల్ 51A(h) కానీ వాళ్ళు ఏ భావజాలానికి ప్రచారానికి ప్రతినిధులుగా ఉండి నడిపిస్తున్నారో ఆ భావజాలానికి బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అడ్డుపడుతూ ఉంటాయి. రాజ్యాంగ సంస్థల్లోకి బ్రాహ్మణీయ భావజాలాన్ని తీసుకెళ్లాలంటే సెక్యులర్ అడ్డుగా ఉంది. అందువల్ల తొలగించడానికి వాళ్ళు శతధా ప్రయత్నం చేస్తుంటారు. అది ఈ 76లో శాస్త్రవేత్తలందరూ కలిసి ఆ రాజ్యాంగ సవరణ అందులో బివిఎం భార్గవ గారి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. సో ఆ తర్వాత ఏమైంది, 1980లో ఈ పార్లమెంట్కి చర్చ జరిగిన తర్వాత మళ్ళీ శాస్త్రవేత్తలందరూ అనుకున్నారు మళ్ళీ ప్రమాదం రాబోతున్నది మనకి. అప్పటికి బీజేపీ ఆవిర్భవించింది, 1980 ఏప్రిల్లో బీజేపీ పుట్టింది, ఆ జనసంఘ బీజేపీగా మారింది. ఆ 1980 తర్వాత దాని మోకడలు గమనించారు శాస్త్రవేత్త, ప్రమాదం రాబోతుంది మన సమాజానికి కాబట్టి మళ్ళీ మనం శాస్త్రీయ స్పృహని పెంచడానికి ఏం చేయాలని ఆలోచిద్దాం, మనందరం ఒక సమావేశం పెట్టుకుందాం రండి అని చెప్పి భార్గవ్ గారు, పిఎన్ హక్సాల్ వీళ్ళందరూ కలిసి కర్ణాటకలో ఉన్నటువంటి కూలూరు కిల్లేరు మీ అందరికీ తెలుసు, ఆ కూలూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం 4 రోజుల పాటు. అందులో ఒక డిక్లరేషన్ పాస్ చేశారు, శాస్త్రీయ స్పృహ భారతీయ సమాజానికి జీవనాడి లాంటి అది ఉండాల్సిందే, దాన్ని మనం ప్రచారం చేయాల్సిందే అని కూడా ఒకసారి డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2011లో సేమ్ అదే డిక్లరేషన్, అంటే మళ్ళీ ఒక్కసారి మనందరం కూర్చున్నామని చెప్పి అప్పటికి వీళ్ళందరూ పోయారు, రాజా రామన్న లాంటి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ పోయారు, వాళ్ళందరూ మళ్ళీ కొత్త శాస్త్రవేత్తలతో పాలకూరులో ఒక సమావేశాలు ఏర్పాటు చేశారు, డిక్లరేషన్ తీసుకొచ్చారు. అంటే ఇదంతా ఎందుకు, శాస్త్రీయ స్పృహని పోనివ్వకుండా చూడాలి, దాన్ని కాపాడాలి, దానికి శాస్త్ర మన రాజ్యాంగ బద్ధత అనేటువంటిది పోనివ్వకుండా చూడాలని చెప్పి ఒక పక్కన దాని మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలు ఒక పక్కన ప్రయత్నాలు చేస్తున్నారు, మరో పక్కన దానికి భిన్నంగా దాన్ని ఎలా తొలగించాలనేటువంటిది రాజకీయంగా సామాజికంగా ప్రయత్నం చేస్తున్నటువంటి హిందూ భావజాల సంఘాలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నెహ్రూ ఈవేళ మనం ఒకటి గమనించండి, బీజేపీ నాయకులు మంత్రులు
ఇచ్చే స్టేట్మెంట్స్తో కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్తో కానీ చూసినట్లయితే నెహ్రూని దుయ్యబడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. గాంధీని ఏమన్నా కానీ నెహ్రూ మాత్రం దుయ్యబడుతూ ఉంటారు. నెహ్రూ పేరెత్తితేనే కంపరం పుట్టుకొస్తారు. ఎందుకు అంత ఆయనంటే అంత వ్యతిరేకత? ఆయన బ్రాహ్మణే కదా, ఎందుకు ఆయన మీద అంత వ్యతిరేకత? కారణం భావజాలం, భావజాలం. ఆ భావజాలం బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఎదురు భావజాలం ఉంది కాబట్టి, ఈ శాస్త్రీయ స్పృహ ఇవన్నీ పెట్టాడు కాబట్టి అతనికి వ్యతిరేకి. మనం పురాణాల్లో తీసుకున్నప్పటికీ భారతంలో చార్వాకుడు ధర్మరాజుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆ చార్వాకుడిని చంపమని శ్రీకృష్ణుడు ఆదేశించినప్పుడు మనం గమనిస్తాం చార్వాకుడు కూడా బ్రాహ్మణే. ఆయన చంపడానికి ధర్మరాజు వెనుకాడతాడు. బ్రాహ్మణ హత్య అవుతుంది కదా చార్వాకుడిని చంపితే, అది బ్రహ్మహత్య పాతకం కదా అని అంటాడు. అంటే భావజాల పరంగా బ్రాహ్మణైనా అతడు దుష్టుడే, అతడిని చంపితే ఎటువంటి బ్రహ్మహత్య పాతకం ఉండదని చెబుతాడు శ్రీకృష్ణుడు. అందుకే భీముడు ముందుకొచ్చి తన గదతో ఒకటి వేసి చంపేస్తాడు ఆ చార్వాకుడిని చంపుతాడు. ఇది మహాభారతంలో శాంతి పర్వం కనుక భావజాలం అనేది చాలా ఇంపార్టెంట్. కులం ఎంత ఇంపార్టెంటో, ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నాడో అది కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి బ్రాహ్మణుడై ఉండి జంద్యం నడలో జంద్యం వేసుకొని నువ్వు కమ్యూనిజం మాట్లాడితే నీకే ఇబ్బంది అవుతుంది, నువ్వు నీవు నాస్తికత్వం చెబితే నీకే ఇబ్బంది అవుతుంది, నీకు జంద్యం తెచ్చు. దీనికి మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది మాకు ఎక్కడ సుందర యజ్ఞానికి వరవరావు గారు అధ్యక్షులను వేణుగోపాల్ గారు అందరూ వచ్చారు. దానిలో వరవరావు గారు మాట్లాడుతూ కులం అనేది ఎంత ఆధిపత్యాన్ని వహిస్తుంది అని చెప్తూ బాలగోపాలను వరవరావు గారు ఇద్దరు కాశ్మీర్ పెట్టారు, కాశ్మీర్లో శాంతి గురించి రిపోర్ట్ ఒకటి నిమే నిజ నిర్ధారణ రిపోర్ట్ తయారు చేయడానికి, కాశ్మీర్లో జరుగుతున్న అశాంతికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఒక బృందంగా పెట్టారు. పెట్టినప్పుడు ఆ బృందం నిజ నిర్ధారణ జరుగుతున్నప్పుడు వీళ్ళు అతివాద శక్తులకు సంబంధించిన వాళ్ళేమో అని అక్కడ మిలిటరీ వాళ్ళు పట్టుకొని చంపడానికి సిద్ధపడ్డారు అని చెప్పిన సిద్ధపడితే ఎవరో చెప్పారట రామండయ్య అని వదిలేశారట. ఇది స్వరంగా చెప్పింది, స్వయంగా చెప్పింది చూసారా. అంటే ఈ భావజాలం అనేటువంటిది క్యాస్ట్ అనేటువంటిది రెండింటిని చూసుకున్నప్పుడు ఆ కులం అనేటువంటిది ఎలా పనిచేసింది అనేది అక్కడ అని చెప్తూ అని చెప్పాడు. ఆ రోజు మేము ఇదేని వాళ్ళకి తెలిసింది కాబట్టి మమ్మల్ని వదిలేశారు అన్నాడు. అది కనుక అటు కులం అనేది ఎంత ప్రమాదకరమో, భావజాలం అంత ప్రమాదకరం అని చెప్పడానికి భారతంలోని మనకు సాక్ష్యం. ఈ భావజాలం అనేటువంటిది నెహ్రూది బ్రాహ్మణుడైనప్పటికీ కూడా ఆయన కులం కంటే కూడా ఆయన భావజాలం ప్రమాదకరం కాబట్టి దాన్ని తొలగించడానికి ఇవాళ ప్రయత్నిస్తున్నారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి శాస్త్రీయ స్పృహ అనే దానికి ఉన్న హిస్టరీ, ఈ శాస్త్రీయ స్పృహ ఈవేళ ఎందుకు కొరబడుతోంది, ఎందుకు మనం దాన్ని కోల్పోతున్నాము అనే దానికి మనం చాలా చెప్పుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను హిందూ అతివాద భావజాలం అనేది స్వాతంత్రోద్యమ కాలంలో చెరువించింది. అటు బెంగాల్లో, నాగపూర్లో, బాంబే పూణేలో ఈ మూడు కేంద్రాల్లో ఆ భావజాలాన్ని ప్రచారం చేయడానికి తగిన నాయకులు అప్పటికి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాల పద్ధతుల్లో దీన్ని వ్యాప్తి చేయడానికి కోరుకున్నారు. బాలగంగాధర తిలక్ గణేష్ నవరాత్రులు ఎందుకు తీసుకొచ్చాడు, అంతకుముందు లేవే. 1895లో మొట్టమొదటిసారి పూనాలో స్టార్ట్ చేశాడే గణేష్ నవరాత్రులు. ఎందుకు స్టార్ట్ చేశాడు, ఎందుకు పీష్వాల పరిపాలనని మళ్ళీ తీసుకురావాలని తీసుకున్నాడు. మహారాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పీష్వాలు బ్రాహ్మణ రాజు,
ఆ బ్రాహ్మణ రాజుల కాలంలో అంటరానితనం ఎంత తీవ్రంగా అమలు చేయబడిందో, ఆ బ్రాహ్మణ రాజుల కాలంలో కుల వ్యవస్థ ఎంత పటిష్టంగా అమలు చేయబడిందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేది వాళ్ళ ఆకాంక్ష. చిత్పవన్ బ్రాహ్మణులలో చిత్పవన్ అనే ఒక శాఖ ఉంది మహారాష్ట్రలో. ఆ చిత్పవన్ శాఖకు సంబంధించిన వాళ్ళే ఈ తిలక్ కానీ ఆ తర్వాత వచ్చిన ఎంకేవర్ కానీ వెళతారు. ఈవేళ కూడా ఆర్ఎస్ఎస్కి నాయకత్వం ఇస్తుంది ఆ శాఖ వాళ్ళే. వాళ్ళు పీష్వాలకి పీష్వాల యొక్క పరిచయం వంశంలోకి వచ్చిన వాళ్ళు. అందువల్ల వీళ్ళు ఆ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం, ఆ పీష్వాల పరిపాలనని తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగంగానే హిందూ అతివాద భావజాలాన్ని ఏర్పరచుకున్నారు. అందులో తిలక్ మొట్టమొదటగా ఈ గణేష్ నవరాత్రులు తీసుకొచ్చారు. ఇళ్లలో పూజించుకునేటువంటి ఆ గణేషుని వీధుల్లో తీసుకొచ్చి వీధుల్లో పబ్లిక్గా పూజ చేయాలి. ముస్లింలు బక్రీద్ రోజు చేసుకోవటం లేదా, మొహరం రోజు చేసుకోవటం లేదా, మనం ఎందుకు చేసుకోకూడదు అని ఒక వాళ్ళకి ప్రత్యామ్నాయం వాళ్ళకి బదులుగా ఆయన తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడం చూసిన తర్వాతనే హెక్కే వాళ్ళు ఈ ఆలోచన వచ్చింది. ఎస్, మనం ఖచ్చితంగా భక్తిని బజార్లోకి తీసుకురావాలి, భక్తిని హిందుత్వాన్ని మనం ఒక ఒక ఐడియాలజీని డెవలప్ చేయడానికి ఒక సంస్థ కావాలని అనేటువంటి ఆలోచన వచ్చింది. దానికి వేల సావర్కాలని ఎవరైతే చెప్తున్నామో ఆ సావర్కాలు దానికి కావాల్సిన సైద్ధాంతిక గ్రంథాలను తయారు చేస్తున్నారు. హూ ఆర్ హిందూస్, హిందువులు ఎవరు అనే పుస్తకం ఆయన రాసింది. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ హిందూ భౌగోళిక ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువులే అన్నాడు. ఆ దానికి మళ్ళీ కాంట్రడిక్షన్ వచ్చింది. మరి ముస్లింలు కూడా ఇక్కడ పుడుతున్నారు కదా, వాళ్ళు హిందువులు అవుతారా? క్రిస్టియన్లు పుడుతున్నారు కదా, వాళ్ళు హిందువులు అవుతారా అని దానికి ఆర్ఎస్ఎస్లో ఉన్న నాయకులు వివరణ తెలుసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ పుట్టినప్పటికీ కూడా ఇక్కడి భావ ఇక్కడ మత హిందూ మత భావజాలాన్ని ఆమోదించిన వాళ్ళందరూ కూడా హిందువులు కాదు అని వాళ్ళు రాసినటువంటి ఆ వాళ్ళ సిద్ధాంత గ్రంథం పాంచజన్యంలో వాళ్ళు చెప్తున్నారు. కేశీరామ్ పలీరామ్ హెక్కేవార్ గోల్వాల్కర్, కేశీరామ్ పలీరామ్ హెక్కేవార్ గారు గోల్వాల్కర్, ఆ గోల్వాల్కర్ రాసినటువంటి పాంచజన్య పుస్తకంలో ఆయన సిద్ధాంత గ్రంథం ఆర్ఎస్ఎస్ ఇప్పటికి కూడా ఆ సిద్ధాంత గ్రంథంలో క్లియర్గా చెప్పాడు. ముస్లింలు, క్రిస్టియన్లు, భౌతికవాదులు, మెటీరియలిజం వీళ్ళందరూ మనకు చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క చేపలు కేటాయించాడు. అదే ఇప్పుడు కూడా ఇప్పటికి ఈనాటికి 2014-15 మనం ఉన్నప్పటికీ కూడా ఈ టైం కూడా అదే వాడు ఫాలో అవుతున్నారు. అందుకే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద దాడులు చేశారు. ఇప్పుడు వాళ్ళమే చేయట్లేదు, వాళ్ళు ఆకారు. ఇప్పుడు మెటీరియలిస్ట్ మీద దాడులు చేస్తారు. వాళ్ళ మీద దాడులు చేశారు వాజ్పేయి టైంలో. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత 2014 తర్వాత మెటీరియలిస్ట్ మీద పడ్డారు, భౌతికవాదులు. ఎందుకు పడ్డారు? దీనికి కూడా ఒక కరుత్ 2014 మేలో మోడీ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మోడీ ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ ఆంతరంగిక సమావేశం జరిపారు. ఆయన ప్రధానమంత్రిగా అధికారంలో స్వీకరించిన తర్వాత, ప్రమాణం చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పత్రికలో వచ్చింది. అది అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆగస్టులో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక ముఖ్య కార్యనిర్వాహకుల సమావేశం జరిగింది. అందులో మోహన్ భగవత్ క్లియర్గా ప్రకటించారు, ఇది మన ప్రభుత్వం, ఇందాంట్లో మనం కలవనున్నటువంటి ప్రభుత్వం, ఈ దేశంలో మనకు 5 శత్రువులు ఉన్నారు, పంచమకారాలు. ఈ పంచమకారాలు మన శత్రువులు. అందులో మొట్టమొదటి వాళ్ళు మెటీరియల్స్, రెండో వాళ్ళు మెకాలి, మెకాలి అంటే మెకాలి విద్యావేత్తలు, మూడవది మైనారిటీస్, మిషనరీస్, మల్టీనేషనల్స్. ఈ 5 M's 5 మకారాలు, పెంచ మకారాలు వీళ్ళు మనకు చెప్పారు. ఇక
వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. నీకు అర్థమవుతుంది కదా, ఇది ఈ స్టేట్మెంట్ వచ్చింది. అందులో మొట్టమొదటి ఎవరున్నారు? మెటీరియలిస్ట్ ఉన్నారు. మెటీరియలిస్ట్ అంటే కమ్యూనిస్టులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, ఇంకా ఆ మెటీరియలిజం భౌతికవాదాన్ని ప్రచారం చేసి ఏ పేరులో ఉన్న కావచ్చు, వీళ్ళని అంతమొందించడం అనేటువంటిది లేదా వీళ్ళని నియంత్రించడం అనేటువంటిది వాళ్ళ మొట్టమొదటి కార్యక్రమం. ఆల్రెడీ దీనికి భూమికి సిద్ధమైంది. అంతకుముందే ఆయన ప్రకటించాడు భూమికి ఎప్పుడు సిద్ధమైంది, 2010లోనే సిద్ధమైంది. ఆ సిద్ధమైన భూమికిని అమలు చేయడం కోసం మనకి 2012వ సంవత్సరంలో గోవా కేంద్రంగా 2 సంస్థలు పుట్టుకొచ్చింది. హిందూ అతివాద సంస్థ గోవా కేంద్రం, వాళ్ళలో ఆ 2 పేరు ఏంటంటే మీ అందరికి పాపులర్ అయింది ఇప్పుడు బాగా, సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సంస్థ. ఈ 2 అక్కడ ఆవిర్భవించారు. ఈ 2 సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందూ రాష్ట్ర స్థాపన. ఇదే వాళ్ళ లక్ష్యం, ఏకైక పదం హిందూ రాష్ట్రం. ఆర్ఎస్ఎస్ కూడా ఇది చెప్తుంది, హిందూ రాష్ట్రమే చెప్తారు. మరి మీరెందుకు పెట్టారా ఈ సంస్థని అని ఒక విలేకరి వాళ్ళు అడిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతాలని విస్మరించి పక్కకి పెడుతోంది, మేము దాన్ని పకడ్బందీ కానీ మేము మా మార్గాన్ని మేము ఎంచుకున్నాం దాన్ని అమలు చేయడానికి, కాబట్టి మేము స్థాపించాం. ఏమిటి మీ మార్గం అంటే, రామాయణంలో రాముడు చేసిందే మా మార్గం అన్నారు. రామాయణంలో రాముడు రాక్షస సంహారం చేశాడు, దేనికోసం? విశ్వామిత్రుడు లాంటి లేదా వశిష్ఠుడు లాంటి మహర్షుల యొక్క కార్యాలని సఫలం చేయడం కోసం రాముడు ఏం చేశాడు? రాక్షసుల్ని చంపాడు. అదే మా మార్గం. అట్లాగే హిందూ రాష్ట్ర సాధన కోసం, ఆ హిందూ రాష్ట్రాన్ని సాధనకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ నిర్మూలించడం మా లక్ష్యం. ఆర్ఎస్ఎస్ ఈ లక్ష్యాన్ని విస్మరించింది. మేము అతివాద పంత హింసా మార్గంలోనే దీన్ని సాధిస్తాం అని ఆ వేళ సనాతన సంస్థ ప్రకటించింది. ఆ 2012లో అఖిల భారత మహాసభలు గోవాలో జరుపుకున్నప్పుడు ఆ సంస్థ, అప్పుడు గుజరాత్కి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, మీరు విజయం సాధించాలని చెబుతూ ఒక సందేశం పంపించాడు. ఇంటర్నెట్లో ఉంది కదా, కొడు సందేశం పంపించాడు, మీరు సక్సెస్ కావాలి, అందుకు నేను నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పాడు. అందుకే సనాతన సంస్థ ఆ హింసా మార్గంలో ప్రయాణం చేస్తూ 2012లో జరిగింది, 2013లో దబోల్కర్ని చంపింది. చూసారా, ఈ దబోల్కర్ని చంపడానికి చాలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ ప్లాన్ మొత్తం కూడా ఇక్కడ బయటకు వస్తుంది, దాని వెనక ఎవరే ఉన్నారని బయటకు వస్తుంది. ఇప్పటికీ 6 మంది దాని మీద అరెస్ట్ చేశారు, అందులో 4 ఇవాళ బహిరంగంగా తిరుగుతున్నారు బయట. ఇంకొక ఇద్దరు రీసెంట్గా ఒక 1 మంత్ కూడా కాదు, 20 రోజుల క్రితం నిన్న ఒక అతన్ని అరెస్ట్ చేశారు. సచిన్ అనే అతను, శ్యామ్ అనే అతను ఇద్దరు వట్టిదే, ఇవన్నీ కూడా కంటి తిరుగుతూ చెల్లేదు. అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద పడి బయటకు వస్తారు, తిరుగుతూనే ఉంటారు. వాళ్ళని బెయిల్ ఇప్పించడానికి ఒక లాయర్ ఉన్నాడు, ఈ నెల స్వేచ్ఛారోచన చదవాడు నేను, అందులో చాలా క్లియర్గా ఇచ్చామని వివరాలతో సహా. ఒక లాయర్ల సంస్థ పనిచేస్తుంది దీనికి, ఈ సనాతన సంస్థకి సపోర్ట్ చేస్తూ ఒక లాయర్ల సంస్థ పనిచేస్తుంది. వాళ్ళందరూ ఈ పని ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళకి బెయిల్ తెప్పించు. ఆ విధంగా 2013లో ఆయన చెప్పబడిన తర్వాత ఇంతవరకు కూడా సరైన నిందితుల్ని గుర్తించలేదు. గుర్తించలేకపోవడానికి దర్యాప్తు సంస్థ అసమర్థత కారణం కాదు, ఆ సంస్థలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇస్తున్న అన్నదట, వాళ్ళు ఒడ్డుక తిరుగుతున్నారు అన్ని ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు నిందితులు అని చెప్పడానికి తగిన ఆధారాలు లేకుండా మరో పట్టుకుని ప్రయత్నాలు. 2013లో జరిగితే
2017 ఫిబ్రవరిలో పరసారే గోవింద పరసారే హత్య చేయబడితే ఆయన ఆయన మృతపాకు కాల్పులు జరిగిన తర్వాత 4 రోజులకి ఆయన చనిపోయాడు. ఈ మధ్యలో నిందితులు పట్టుకోవచ్చు, కానీ పట్టుకోవాలి. ఇంతవరకు కూడా నిందితులు పట్టుకోవాలి. ఒక్క నిందితులు కూడా కనుగొని లేకపోయారు. ఆ హత్య మళ్ళీ 2017 ఆగస్టు 30వ తేదీన కల్బుర్గి కాల్సి మళ్ళీ సెప్టెంబర్ 5న గౌరీ లంకేష్ కాల్ చెప్పారు 2017. వీటన్నిటికీ కూడా వాడింది ఒకే తుపాకీ అని మొన్న బయటకు వచ్చింది. అంతకుముందే దర్యాప్తు సంస్థలు ఊహించారు, బహుశా వీళ్ళందరూ ఒకటే చేసిన వాళ్ళందరూ ఒకళ్ళే, ఒకే ప్లాన్ ఒకే పద్ధతిలో జరిగినాయి ఇవన్నీ కూడా, ఒకళ్ళే ఉండొచ్చు అన్నారు. మొన్న కర్ణాటకలో గౌరీ లంకేష్ హత్యలో పట్టుకోబడినటువంటి నిందితులు చెప్పిన దాని ప్రకారం, అందులో అమోల్ కాడే అనేటువంటి ఒక నిందితుడు చెప్పిన దాని ప్రకారం మేమే ఆ హత్యను చేశాము, స్పష్టం చేశాడు. చాలా స్పష్టంగా చెప్పేసి ఒకే తుపాకి వాడాము అని కూడా చెప్తాడు. ఎందుకు ఇదంతా? వీళ్ళందరూ నిజానికి కల్బుర్గి హేతువాది కాదు, మన హేతువాది దృష్టిలో వేసేసాము. కానీ ఆయన భావజాల పరంగా చూస్తే ఆయన లింగాయత మతానికి చెందినటువంటి వాడు. లింగాయతలో పాపశ్రేచ్ఛ ఉంది, బసవేశ్వరుడు యొక్క భావాలను ప్రచారం చేస్తారు వాళ్ళు, కులాలను వ్యతిరేకిస్తారు, హిందూ మత అతివాదాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు, వాళ్ళు సపరేట్ మతం అని చెప్పుకుంటారు. అదే చేశాడు కల్బుర్గి. భావస్వేచ్ఛ ప్రకటన అంటే భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడు, అందువల్ల అతను చంపేశాడు. మరి గౌరీ లంకేష్ ఒక ప్రకటన స్వామివాద భావజాలం కలిగి ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ భావ ప్రకటన కోసం ఆమె ఎప్పుడు హిందువులను దూషించాల, కానీ పత్రికలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి రాసే దానికి కారణం చెప్పేస్తుంది. ఈవేళ 24 మంది లిస్టు బయటకు వచ్చింది కర్ణాటక. ఆ 24 మంది లిస్టు కూడా మేము వేసాం, పత్రికలు వేసాం ఇద్దరు చూడండి. ఆ 24 మందిలో హేతువాదులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఏ సంఘాలకు సంబంధం లేని వాడు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. స్వామీజీలు చందమల్ల వీరభద్ర స్వామి అనేది ఒక మఠానికి అధిపతి అయిన ఆయన ఉన్నాడు. ఇదంతా కూడా ఏం తెలియజేస్తుంది మనకి? ఎందుకు వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు అని అన్నప్పుడు, వీళ్ళందరూ హిందూ అతివాద భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదొక్కటే వీళ్ళలో కామన్ అంశం, కామన్గా కనిపించింది. హిందువులు సెక్యులర్గా ఉండాలి, హిందువులు శాస్త్రీయ స్పృహను ప్రచారం చేసుకునేటువంటి స్వేచ్ఛ కలిగి ఉండాలి అని వీళ్ళు చెప్తున్నారు. అదే భారతీయులు స్వేచ్ఛ కలిగి ఉండాలని చెప్తున్నారు. దానికి వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా పరశురామ్ వాగ్భోరే అనే అతను ఒక నిందితుడు, గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు. ఆయన క్రియేట్ చెప్పాడు, ఆయనకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చింది, ఎక్కడికి తీసుకెళ్ళింది, ఏం చెప్పిందని చెప్తున్నాడు. ఇంకా ఇది ఇస్తుంది. అందువల్ల ఇది ఒక పక్షం అంటే మరో పక్ష శాస్త్రీయ స్పృహని మనం ఎందుకు పొరబడుతుంది సమాజంలో చెప్పుకోవటానికి, మరో ప్రకటన అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం. మోడీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ సమావేశాలు, ఆఖరికి 2014లో సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద శాస్త్ర సైన్స్ కాంగ్రెస్లో శాస్త్రవేత్తలందరూ మాట్లాడాలని చెప్పింది. 2014లో సైంటిఫిక్ టెంపర్ మీద జరిగింది సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరిగింది బాంబేలో. జరిగితే అందులో మోడీ దాన్ని ప్రారంభిస్తూ ఈ వినాయకుడికి ఏనుగుతలు అంటించడం అనేటువంటిది మనకు ఆ రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్పాడు. సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద జరుగుతున్న ఆ సమావేశాలు దానిలో ఈయన అది మాట్లాడాడు. దాని మీద పెద్ద దుమారం లేదు. అప్పటి నుంచి ఆయన వెంట మానేశాడు. తర్వాత ఏం చేశాడు, తనను సమర్థించే శాస్త్రవేత్తలను దాంట్లో పెట్టాడు. వాళ్ళందరూ మొన్న త్రిపురలో జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి సైన్స్ కాంగ్రెస్లో కూడా ఇలాంటి అన్సైంటిఫిక్ విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ చాలా
అసలు సైన్స్ సైంటిఫిక్ టెంపర్కి సంబంధించినటువంటి మౌలిక అర్థాన్ని మౌలిక సూత్రాలని మీరు విస్మరిస్తున్నారు. కాబట్టి మేము సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి రాము అని బహిష్కరించారు. పిఎం భార్గవ అయితే తనకి ఇచ్చినటువంటి బిరుదును కూడా వెనక్కి పంపించేశారు. మరి వెంకటరామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన లండన్లో ఉంటాడు. ఆయన ఆ సమావేశాలకు వచ్చి ఆ మోడీ చెప్పినటువంటి ఆ విషయాలు విన్న తర్వాత జీ సైన్స్ కాంగ్రెస్ పదానికి అపవిత్రతను ఆపాదించారు. ఇక నుంచి నేను ఇండియాలో ఈ సమావేశాలు రాను అని ప్రకటించాడు వెంకటరామన్ రామకృష్ణ అగడియా. ఎందుకు చెప్తున్నామంటే అశాస్త్రీయ భావజాలాన్ని సైన్స్ కాంగ్రెస్ వేదికల మీద నుంచి మొదలుపెట్టారు ప్రచారం చేయడం. ఆ వేదికల నుంచి మొదలుపెట్టారు, ఎవరు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవాళ పార్లమెంట్లో పార్లమెంట్ వేదికలుగా మాట్లాడుతున్నారు. ధార్మిక సిద్ధాంతం తప్పు అని ఒక మినిస్టర్ అంటాడు. భగవద్గీత జాతీయ గ్రంథం అని చెప్పి ఒక మంత్రి సుష్మా స్వరాజ్ లాంటి వాడు చెప్తారు, లేకపోతే మరొకటి మరొకటి చెప్తూ ఉంటారు. మొన్న ఆఖరికి మన త్రిపురకు కొత్తగా ముఖ్యమంత్రి అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆయన కూడా మొదలుపెట్టాడు ఈ మంచి. ఒకరిని కాదు వాళ్ళ పార్టీలో టాప్ టు బాటం అందరూ కూడా ఈ భావజాలాన్ని అశాస్త్రీయ భావజాలాన్ని సైన్స్ వేదికల మీద ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళ పురాణ సాహిత్యాన్ని ఆ పురాణాల్లో ఉన్నటువంటి విషయాల్ని జనంలో ఆమోదింప చేయాలి. ఆ జనంలో ప్రజామోహం పొందితే ఇక మళ్ళీ మన భావజాలం జనం వస్తారు. ఈ నెహ్రూ కథలు అన్నటువంటి ఆశించినటువంటి ఆ శాస్త్రీయ స్పృహ నశిస్తుంది. అది నశిస్తే హిందూ రాష్ట్ర స్థాపన చాలా తేలికవుతుంది. దానికోసం ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొని దీన్ని మొత్తం చేస్తూ వస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ ఏది టెలివిజన్ ఒకటే ఒకటి. ఆ రోజు భారత యుద్ధంలో కౌరవ పాండవులు ఎలా పోరాడుతున్నారో సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పాడు. ఆ రోజుతోనే ఉన్న టీవీలు ఇవి సెల్ ఫోన్ ఇవాళ మీరు కొత్తగా చెప్పాలంటున్నారు. మరి గాంధారి పిల్లల్ని 100 మందిని కదంటే టెస్ట్ ట్యూబ్ ఏది విధానం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అశాస్త్రీయతని ప్రచారం చేయడానికి వాళ్ళు వాడుకుంటున్నటువంటి ఉదాహరణ. ఇలా వాడుకోవడం ద్వారా దాన్ని దెబ్బతీయాలి, శాస్త్రీయ స్పృహని పెరగకుండా చేయాలి. అది వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. అందువల్ల అది ప్రచారంలోకి వస్తుంది కాబట్టి దానికి కౌంటర్గా ప్రచారం ఇవాళ రావాల్సినటువంటి అవసరం. శాస్త్రీయ స్పృహని తీసుకొచ్చి విరివిగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. ఈవేళ ఆ నలుగురు ఎవరైతే అతులయ్యారో ఆర్ఎస్ఎస్ హిందూ భావజాల అతివాద భావజాల సంఘాలకి కారణంగా ఎవరైతే అతులయ్యారో వాళ్ళు ఒక స్ఫూర్తిదాతలుగా మిగిలిపోయారు, స్వేచ్ఛా గొంతుకులుగా ఈ మారిపోయారు. ఈవేళ మనం వాళ్ళ నలుగురిని ఉదాహరిస్తూ శాస్త్రీయ స్పృహ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. వాళ్ళు మనకి స్వేచ్ఛా గొంతుకులుగా మారిపోయారు. అంతటితో ఆగకూడదు, దాన్ని మనం విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక మూడో పాయింట్, ఇప్పటివరకు 2 పాయింట్లు మాట్లాడుకున్నాం, అది కొరవడటానికి కారణమేంటో మాట్లాడుకున్నాం. మూడో పాయింట్ ఏంటంటే మన ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి, శాస్త్రీయ స్పృహని పెంచడానికి మనం ఎటువంటి స్టెప్స్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి. దీనికి కొన్ని నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు పెడతాను, తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. మొట్టమొదట బహిరంగ సభలో మీటింగ్లో పెట్టి ఇటువంటి విషయాలు చెప్తే వినే పరిస్థితి తగ్గిపోయింది. ఎందుకంటే రాజకీయ నాయకులు జనాన్ని కొనుగోలు చేసి బహిరంగ సభకు తీసుకురావడం అలవాటు చేశారు. మనిషికి 1000 రూపాయలు, మా తెలంగాణలో అయితే హైదరాబాద్ ప్రాంతంలో 1000 రూపాయలు మనిషి ఒకరోజు 1000 రూపాయలు ఇస్తారు, బిర్యానీ పెడతారు, వాళ్ళకి బస్సులు ఎక్కించుకుంటారు, తీసుకెళ్తారు, మీటింగ్ అయిన తర్వాత కూడా దిగుతాం. అది ఈ విధంగా మీటింగ్కు వెళ్ళటం కూడా ఖరీదు, మీటింగ్కి వెళ్ళటం కూడా ఒక కూలి అయిపోయింది. దానికి అలవాటు పడుతుంది అంతే. ఆ
అలవాటు పట్టడం వల్లనే ఈవేళ ప్రజా ఉద్యమాలకి వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. మీరు ఎంత ఇస్తారో అడుగుతున్నారు, మీటింగ్ గ్రామ బహిరంగంగా అడుగుతున్నారు. దానికి భిన్నంగా కొన్ని సంస్థల వాళ్ళు కుల సంఘాల పేరుతో వస్తున్నటువంటి కొన్ని సంస్థలు మాత్రం దానికి భిన్నంగా వాళ్ళ కులస్థలమేంటి లేకపోతే అంబేద్కర్ పేరుతోనో జ్యోతిబా పూజే పేరుతోనో సమీకరించగలుగుతున్నారు. వాళ్ళు సమీకరించిన తర్వాత వాళ్ళు ఆ వేదికల మీద అంబేద్కర్ భావజాలాన్ని పూజే భావజాలాన్ని చెప్తున్నారు. అంతవరకు అది కొనసాగనివ్వండి. కానీ ఇవేమీ లేకుండా మనం పిలిస్తే జనం వచ్చే పరిస్థితి తగ్గిపోతుంది. దీనికి ఈ ఇక్కడ దుష్ట రాజకీయాలే ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో మనం మీడియాని ఎక్కువగా ఉపయోగించడం అలవాటు కావాలి. 10 మంది కూర్చున్నా సరే మీడియా వచ్చేలా చూసుకోవటం, ఆ మీడియాలో మన భావజాలాన్ని పంపించడం జరగాలి. కాలేజీలు స్కూళ్ళు విద్యార్థులు కనీసం 15 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి పిల్లలకి మనం మన విషయాలు చెప్పడం అనేటువంటి మొదలు కావాలి, విస్తృతంగా జరగాలి. అక్కడ మనం జనాన్ని పిలవాల్సిన అవసరం లేదు, జనం ఆల్రెడీ ఉంటారు. మనం వెళ్ళి మన విషయాలు చెప్పలేము. ఇవాళ అందుకే కిషోర్ గారు మంచి ప్రోగ్రామ్ నాకు అరేంజ్ చేశారు. డికేడబ్ల్యూలో విద్యార్థులకి శాస్త్రీయ స్పృహం గురించి చెప్పే క్లాస్ ఏర్పాటు చేశారు. అది అలాంటి ప్రోగ్రామ్స్ పెరగా కనుక ఒక ఆల్టర్నేటివ్ మనం కూడా ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎవరు వేదికల మీద ఏ కులస్తుల వేదికలు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా మనం కనుక పడితే అందులో మన భావజాలాన్ని కూడా వాళ్ళకి దోచాలి. తర్వాత ఈ కరపత్రాలు వాల్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు అసలే పోయినాయి. ఇప్పుడు ఎవరు వాల్ పోస్టర్లు అంటించట్లేదు, పోలీసులు కూడా ఒప్పుకోవట్లేదు కొన్ని ఏరియా. అవి పోయినా ఆ ప్రచారం పోయింది. అందుకని మీడియా మనకి వాట్సాప్ వచ్చినాయి, ఫేస్బుక్ వచ్చినాయి. ఈ మీడియా ప్రచారం ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకోవాలి. కొన్నాళ్ళ తర్వాత ఇది కూడా ఉండదు. ఇప్పటికే ఆ రవిశంకర్ ప్రసాద్ అనే మంత్రి వాట్సాప్ వాళ్ళని తెలిసి వాట్సాప్లో వస్తున్నటువంటి వార్తలు మూలంగా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే సాఫ్ట్వేర్ని మాకు ఇవ్వమంటున్నాడు. ఇంటర్నాగా పేపర్లో చూస్తున్నారు కదా, దానిలో పెట్టే పోస్టింగ్లు మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అది తెలుసుకునేదంటే వాట్సాప్ వాళ్ళు మేము అది ఇవ్వలేము, మాకు ఆ సాఫ్ట్వేర్ లేదండి. ఎందుకు అడుగుతున్నారు ఇది వాళ్ళు? తప్పుడు ప్రచారాలని కనిపెట్టడానికని వాళ్ళు చెప్తున్నప్పటికీ తప్పుడు ప్రచారాలని కాదు, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ప్రచారాలని ఎవరు పెడుతున్నారో కనుక్కొని వాళ్ళు ఏరి పారేయాలి. ఇదే అందుకే వాట్సాప్ వాళ్ళు మాకు ఆ సాఫ్ట్వేర్ లేదు. ఇదొక ఎత్తు పెడ వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలనే చేయొచ్చు. ఈవేళ మోడీ సంస్కారంలో ఢిల్లీలో 200 మంది సాఫ్ట్వేర్ తెలిసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన కింద. ఈ 200 మంది చేస్తున్న పని ఏంటంటే వాళ్ళకి హిందుత్వ భావజాలానికి అనుకూలంగా పోస్టులు పెట్టడం ఫేస్బుక్లో వాట్సాప్ రకరకాల పేర్లతో పెడతారు. ఒక పేరు అట్లా ప్రచారంలోకి వస్తున్నవి మూఢనమ్మకాలని. ఇప్పుడు ఆవు గురించి చూడండి ఎన్ని తప్పుడు ప్రచారాలు వచ్చినాయి. ఆవు ఆక్సిజన్ పీలుస్తుంది, ఆక్సిజన్ ఎదుగుతుంది, ఆవు మూత్రంలో మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్ ఇవి ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి అని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఆ మూలాన్ని పట్టుకొని వాళ్ళని శిక్షించగల దమ్ము ఉందా వీళ్ళకి? ఆ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని పట్టుకొని శిక్షించగల దమ్ము ఉందా? లేదు. కనుక వాళ్ళ ప్రచారం సాగాలి. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరేం చేస్తున్నారో వాళ్ళ అడ్రస్లు కావాలి. అందుకు వాళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు. ఈ విధంగా ఒక అశాస్త్రీయ అంశాలు అనేక ఇవాడు వస్తున్నాయి. ఒక ఆవు గురించే కాదు, తులసి చెట్టు గురించే కాదు, అనేక అంశాలు వస్తున్నాయి ఇవాడ వాట్సాప్లో, ఫేస్బుక్లో. వీటిని ఎప్పటికప్పుడు ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు మనకి ఇప్పుడు కావాలి. ఆ ఫీల్డ్లో మనం కూడా వాటికి వ్యతిరేకమైన పోస్టులు, వాటి వెనక ఉన్నటువంటి అశాస్త్రీయతను ఎండగట్టి శాస్త్రీయతని నిలిపే పోస్టులు మనకు కావాలి. అవి పెట్టే వాళ్ళకి కావాలి, అవి పెడుతున్నారు కూడా చాలామంది. కానీ ఇంకా పెరగాలి. Thank you.
ఆ పత్రాల్లో మీడియా అనేది పత్రాలు పెట్టారు. అందువల్ల శాస్త్రీయ స్పృహ ఎందుకు అవసరం, దాని యొక్క పరిణామాలు, దాని అది అది పెరగడం వల్ల సమాజంలో వచ్చే ప్రోగ్రెస్ ఏమిటి, అభివృద్ధి ఏమిటి అనేటువంటి చెప్పాలంటే ఇంకా అది పెద్ద అంశం అవుతుంది. కనుక అందులోకి వెళ్ళేటి సమయం లేదు కాబట్టి ఈ మూడు అంశాలు, శాస్త్రీయ స్పృహ అంటే ఏమిటి, అది ఎందుకు పొరబడుతుంది, దాన్ని నిలబెట్టడానికి ఏం చేసుకోవాలి అనే మూడు అంశాలు మీ ముందు నేను ప్రస్తావించాను. ఇంకెవరైనా దీని మీద అడగదలుచుకుంటే అడగవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కనిపిస్తుంది. ఈ రోజు కూడా విద్యార్థి
ఇంకా దానికి జరుగుతుంది. బాగా గారు రాశారు ఎమర్జెన్సీకి ముందు రోజు లేదు ఎమర్జెన్సీ రోజు ఆయన పిల్లలకు పనిపించేయండి ఒక వైజ్ఞానిక ప్రదర్శనని కష్టపడి రూపొందించాడు. రూపొందించడానికి అవసరం అవకాశాన్ని ఇందిరాగాంధీ ఇచ్చింది. అయితే దాన్ని తయారు చేసి ఢిల్లీలో ప్రదర్శనకి పెట్టేటప్పటికి 77 ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం రావడం, జనతా పార్టీ ప్రభుత్వంలో బీజేపీకి సంబంధించిన శక్తులు కూడా ఆ రోజున భాగస్వాములు కావడం, ఈ సైన్స్ ప్రదర్శన ఏదైతే రంగం మీద వచ్చిందో లౌకికవాదులు శాస్త్రీయ స్పృహ ఇదంతా దీన్ని పెద్దలుంది అనే దృష్టి వాళ్ళు ఆ వైజ్ఞానిక ప్రదర్శనని ధ్వంసం చేయడానికి తిరిగి మళ్ళీ ఆయన మరిచనారెడ్డికి ఆయనకే ఉందండి స్నేహం. మరిచనారెడ్డి గారు కూడా ఒకప్పుడు శాస్త్రీయ స్కూల్ సంఘంలో ఉన్నాయి దాన్ని విచ్చేసుకొని ఆయన మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అదే ప్రయత్నం చేయడం, హైదరాబాద్లో కూడా ఆ ప్రయత్నాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసి ఆటాలు దాన్ని తీసుకుపోయి మేము దీన్ని ప్రదర్శిస్తామని చెప్పి దానికంతా ధ్వంసం చేసినట్టు దాచిపెట్టుకున్న చరిత్రని భార్గవ్ గారు ఆయన కష్టాల్లో రాశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరిగింది అన్నప్పుడు ఈ అంశాలలో మన నెహ్రూ విధానాలకి ఆర్ఎస్ఎస్ విధానాలకి మౌలికంగా సారాంశంలో ఆచరణకు సంబంధించిన అంశాల అభిప్రాయాలు చెప్పచ్చు, చాలా గొప్ప ఆదర్శాలు ప్రకటించవచ్చు. కానీ ఆదర్శం అనేది ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది, ఎప్పుడు దెబ్బయోగపడుతుంది అన్నప్పుడు ఆదర్శానికి అనుగుణమైన ఆచరణ అన్నప్పుడు ఈ కోణం నుంచి చూసినప్పుడు నెహ్రూని మనం అట్లా అంచనా వేసుకోవాలి. నిజంగా శాస్త్రీయ స్ఫూర్తిని పెంచేయించే ఆలోచనతోటే ఆయన విధానాలు నచ్చినాయి. భార్గవ్ గారు చాలా పూర్తి రాశారు. మిగిలిన ఇంటి నాయకత్వంతో పోల్చినప్పుడు నెహ్రూ కొన్ని అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే. దేవుడి దగ్గరికి పోయి గోల దగ్గరకు పోయి చేసి ఆయన ఇప్పుడు నేను చేస్తానేమి ఆయన ప్రదర్శించనమాట వాస్తవమే. కానీ మౌలికంగా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని క్రైస్తవ మతం అడ్డుకోవాలి. ఆ రోజుకే కొన్ని దశాబ్దాల పాటు అసలు పాఠ్య పుస్తకాల్లోకే రాకుండా చేసిన చరిత్ర దృష్టిలో ఉంది. మెకాలే పెట్టిన ఇంటి విద్యా విధానంలో స్పష్టంగా మెకాలే పెట్టించాడు. రంగులో రూపులో భారతీయులుగా ఉండాలి తప్ప ఆలోచనలో బ్రిటిష్ పోలిన ఇంటి వాళ్ళ తయారు చేయడమే ఈ విద్యా విధానం లక్ష్యం అని చెప్పి మెకాలే చెప్పాడు. ఈ విద్యా విధానం తోలికి నిపుణులు ఎందుకు పోరాడు? సైన్స్ని అందులో ఉన్న ఇంటి స్ఫూర్తిని ఇచ్చేటువంటి దానిగా ఎందుకు రూపొందించాలంటాడు? దీనికి మనం జవాబు ఎత్తుకుంటే ఆయన మరి నిజమైనటువంటి స్ఫూర్తిని అమలుపడేటువాడు కదా, దానికోసం పోరాడేటువాడు కదా, గుర్తించగలిగిన ఈ అంశాన్ని పునరాలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు శాస్త్రానికి ఖచ్చితంగా అడ్డు ఎవరు శాస్త్రాన్ని ప్రచారంలోకి తేవాలి అని అంటే ఖచ్చితంగా ఒక కొట్లాట ఒక యుద్ధం జరుగుతూ వస్తుంది తరాలకు. చార్వాకుల దగ్గర నుంచి మనం భారతీయ తత్వశాస్త్రంలో దాన్ని అంతా చూసాం. దాన్ని క్షీణింపడేయడానికి ఈ అంశంలోనైనా మరి మాజాతి గారు మేము యువకులుగా ఉన్నప్పుడు ఆ రోజున చార్వాక పత్రికకు వస్తే జగపడి చదివేయంటారు. పేదవా సంఘం నెలలో మీటింగ్లు పెడితే టౌన్ హాల్ ఇంటే ఉండాలి మొక్కడానికి అటువంటి వాటికి ఎదురెదురు బరాబర్ మతవాదులకి హేతువాదులకి మధ్య యుద్ధాలు జరిగిన రోజుల్లో ఈ రోజున ఆ స్ఫూర్తి కూడా సమాజంలో కనబడి కొద్దిమంది వ్యక్తులుగానే ఈ ఉద్యమాలు కూడా పరిమితమైనటువంటి దగ్గరికి నిలబడాయి. దీని నుంచి పెద్ద గుర్తుతో అరవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసే సందర్భంలో పాలకుల నిజమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఈ శాస్త్రీయ స్ఫూర్తిని కూడా కలిగించడంలో, ఎందుకంటే గొల్ల ఎవరు చేశారు, ఎందుకు విద్యా విధానం ఈ రోజుకి ఇంత అశాస్త్రీయంగా ఇంత అసంబద్ధంగా అసలు ఏ సైన్స్ స్పిరిట్ ఏ పోషణ పిల్లలకి దీంట్లో ఇంజనీరింగ్ చదువుతున్నాం ఇంకోటి చదువుతున్నాం ఇంకోటి చదువుతున్నాం ఎన్ని జరిగినా ఎందుకు మధ్యలో ఉన్న అంత సూత్రం వంట పట్టడం
ఇదే మన దాంట్లో ఉన్న మ్యాజిక్. బ్రహ్మాండంగా డిగ్రీలు వస్తాయి. సైంటిస్ట్ మీద ఒకరు చెప్పారు కదా, శాస్త్ర ప్రచార సమర్థక సంఘం అని చెప్పి వాళ్ళు పెడితే భార్గవ గారు ఆవేదన పడతారు. మేము పెట్టిన ఇంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనే శాస్త్రవేత్తలే తన సంతం చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. ఎందుకు దీన్ని ల్యాబొరేటరీలోకి వస్తే ఆఫీస్లోకి వస్తే ఆయన శాస్త్రవేత్త, ఇంటికి పోతే ఆయన ఆచరించేదంతా మతాన్ని. ఈ వైరు చేతులు కలుగుతూ ఉంది. ఎందుకు నిజమైన శాస్త్రవేత్తల్ని ఎన్జిఆర్ రూపొందించలేకపోతుంది అన్నప్పుడు 47లో పునాదేశం ఏంటి ఎదురు మనం ప్రశ్నించకుండా ఆయన చేయలేకపోవడం అనేది దాన్ని గుర్తు చెప్పకపోతే మనం నిధులు సరిగా అర్థం చేసుకున్నట్టేనా? ఇది నా ప్రశ్న. వ్యతిరేకించాల్సింది వాళ్ళ శిశు మందిరం స్థాపించడం.
వాళ్ళకు అటు హిందూ ప్రత్యామ్నాయ హిందూ విద్యా విధానం అనేటువంటి వాళ్ళకి కావాలి. శ్రీకృష్ణుడు కుచేరుడు సాంఘీప అనే యొక్క విద్య నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్న విద్య ఏమిటి అనేది భాగవతంలో ఉంది, అంతా ఆధ్యాత్మిక విద్య. అందుకు అటువంటి భావజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి శిశు మందిర్లు, సరస్వతి విద్యా మందిర్లు ప్రవేశపెట్టడానికి అభివృద్ధి సృష్టి చేశారు 1950s తర్వాత చేయవచ్చు. కనుక ఒక ఆ యకులు విధానానికి, యకులు ఆ సైంటిఫిక్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి యూరోపియన్ విద్యా విధానాన్ని తీసుకున్నాడు. దేని కౌంటర్గా మనం తీసుకోవాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని పల్లెల్లో ముఖ్యంగా కేంద్రీకరించి మొట్టమొదటి స్కూల్స్ పెట్టారు. ఆ రకంగా వాళ్ళ నెమ్మదిగా చాపకీ దగ్గర లాగా వ్యాప్తి చేసుకుంటూ వచ్చారు. యకులు ఇది పట్టించుకోవాలి, అదే ఉంది లేదన్న అన్నట్టుగా దాన్ని వదిలేశారు. ఆయన ముఖ్యంగా పరిశ్రమల మీద దృష్టి పెట్టాడు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం, సైంటిఫిక్ సంస్థలను ఏర్పాటు చేసి ఆ రకంగా అభివృద్ధి చేయటం, వీటి మీద దృష్టి పెట్టాడు. విద్యా విధానం మీదకి అంత ఎక్కువగా వెళ్ళాలి. అందువల్ల ఆయన విద్యా విధానం మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేసేటప్పటికి ఆయనకి హెల్త్ పాడైపోవటం, చనిపోవటం ఇది జరిగాయి 1964. ఇక ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ ఓట్ల పాలిటిక్స్ మీద దృష్టి పెట్టారు తప్ప ఈ దీనిలోకి వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే స్వతంత్ర భారతదేశానికి విద్యా విధానం విషయంలో నెహ్రూ తీవ్రమైనటువంటి అంటే ప్రభావాత్మకమైనటువంటి స్టెప్స్ తీసుకోకపోయినప్పటికీ యూరోపియన్ విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దానిలో ప్రత్యామ్నాయమైనటువంటి హిందుత్వకి ప్రత్యామ్నాయమైనటువంటి కోర్సులు పెట్టి శాస్త్రీయ స్పృహలో ప్రధాన అంశంగా పెట్టి విద్యా విధానం తయారు చేస్తే బాగుండే అని చేయాలి. అది అతను పరిమితే కావచ్చు, అతను పరిమితమయ్యేదే కావచ్చు ఆ విషయం. కనుక ఇది మనం చెప్పిన సూచన బాగుంది, అది పెట్టుంటే ఈవేళ శాస్త్రవేత్తలందరూ అయ్యేవాళ్ళు కదా కాదు కదా అని అన్నారు. అది కరెక్టే, కానీ ఎంత శాస్త్రవేత్త అయినా ఈవేళ శాస్త్రవేత్తలు అంటే ఎవరంటే కోర్సులు శాస్త్ర డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసి డిగ్రీలు సంపాదించుకొని ఉద్యోగాలకు పెడుతున్నటువంటి వాళ్ళే మనం కనిపిస్తారు. అందులో శాస్త్రీయ స్పృహ ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తారు. డిగ్రీల్లో శాస్త్రీయ స్పృహ ఉంటుందని మనం ఆశించలేము. ఎందుకంటే అదే ఆశిస్తే ఇస్రోలో ర్యాంకులు తీసుకెళ్ళి ఎందుకు పూజలు చేస్తారు? తిరుపతిలోనో శ్రీకాళ ఆశ్రమంలో ఆ శాస్త్రవేత్తలు ఎందుకు పూజలు చేస్తారు? చేయగల ఆ శాస్త్రీయ స్పృహ వాళ్ళు లేదు. ఒక పక్కన సతీష్ ధావన్ పేరు పెట్టుకొని అంతరిక్ష సంస్థకి వాళ్ళు ఆపదింపు చేస్తారు. సతీష్ ధావన్ ఎప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయాలి? కనుక ఆ స్పృహ పెరగటానికి కావాల్సినటువంటి పునాది ఎప్పుడు తయారు చేయలేకపోవచ్చు, కానీ అది ఉండాలని కోరుకున్న బ్యాచ్ మాత్రం ఆయనకు ఉంది. ఆయన చుట్టూ అది అది కోరుకున్న బ్యాచ్ వాళ్ళతో మొన్నే ఈ శాస్త్రీయ స్పృహ అనేటువంటిది ఇవాళ చట్టబద్ధమైందని ఇందాక చెప్పారు. కనుక అది అవసరమే. సరే దాన్ని ఎట్లా పక్కన పెడతాం, ఎవరు దాన్ని అంశాన్ని పక్కన పెడతాం. శాస్త్రీయ స్పృహకు సంబంధించినటువంటి విద్యా విధానం ఉండాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి మన దేశంలో విద్యార్థి సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు వీళ్ళంతా నినాదాలు ఇస్తున్నాం. కానీ ఎన్ని సంస్థలు మనం స్థాపించగలిగాము? శాస్త్రీయ విద్యకు సంబంధించినటువంటి ఒక సిలబస్ తయారు చేసి ఎన్ని స్థాపించగలిగాం, ఎన్ని నడపగలిగాం? అది మన ఫెయిల్యూర్ కాదా? అది లేకపోవడం వల్ల ఇవాడు వీళ్ళు విజృంభిస్తున్నారు. కేవలం ఆర్ఎస్ఎస్ బలం శిశు మందిరంలో సరస్వతి విద్యా మందిరంలో ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన 1950s నుంచి వాళ్ళు చేసుకొచ్చిన బ్యాచ్ ఈవేళ మోడీ లేదా వాజ్పేయి మంత్రివర్గంలో ఉంటే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈరోజు ఠాకూర్ సినిమాలో చూస్తారు చూడండి, ఠాకూర్ శిష్యులు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారని చెప్తారు కదా. అట్లాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈవేళ అన్ని రంగాల్లో విస్తరించుకున్నారు. ఈవేళ కేసీఆర్కి ఆంతరిక కార్యదర్శిగా ఉన్నాడు రాజీవ్ జోషి. ఎవరు ఆయన? అందుకే కేసీఆర్ దేవాలయానికి దాన ధర్మాలు చేయటం, బ్రాహ్మణ అర్చకులకి గవర్నమెంట్కి హోదా ఇవ్వడం, గవర్నమెంట్
అన్నీ జరుగుతున్నాయి. లేదా ఇవాళ మధ్యప్రదేశ్లో మినిస్ట్రీ మంత్రివర్గ స్థాయికి బాబాలకు మంత్రివర్గ మంత్రులకు పదవులు ఇస్తున్నారు. బాబాలకు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది బ్యూరోక్రసీలో అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళలో సీనియర్లు అయినటువంటి వాళ్ళల్లో చాలామంది ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్స్ అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళని మనం నిరోధించలేకపోయాం. దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వాళ్ళని మనం తయారు చేయలేకపోయాం. అది ఏ రాష్ట్రంలో జరగదు. ఒకటి రెండు కొంతమంది ప్రయత్నాలు చేశారు, వాళ్ళకి సపోర్ట్ లేదు. వి రామకృష్ణ గారు ఇక్కడ చేశారు మగళగిరిలో, సపోర్ట్ లేదు. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు, నేను అక్కడ పనిచేశాను. కనుక ఆ ఎంకరేజ్మెంట్ లేక దాన్ని నాకు సంస్థ లేక మనం వెనకడి. కాబట్టి శాస్త్రీయ విద్యా విధానం అనేటువంటిది ఇప్పటికైనా అవసరమే, ఇప్పటికైనా అవసరమే. దాన్ని కట్టాల్సిన అవసరం అయితే నెహ్రూ వారు చేయలేకపోయాడు. నెహ్రూ తర్వాత మనం దానిలో అమలు అందుకే వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈవేళ మన కష్టాలకి ఈ బాధలకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ వీటన్నిటికీ శాస్త్రీయ స్పృహ మరవడటానికి ఇది ఒక ప్రధాన కారణం.